దేవుని ఘనమైన నామముకు స్తోత్రములు। ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం। ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 115వ కీర్తన 15వ వచనం। భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడినవారు। ఈ వాగ్దానం నిశ్చయంగా వింటున్న మనందరి వెనుకడిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక, ఆమేన్। ఎవరి చేత మనం ఆశీర్వదించబడిన వారు? ఈ సకల జగత్తును సృష్టించిన సృష్టికర్త, భూమిని ఆకాశమును సకల జగత్తును సృష్టించి శాసించి పరిపాలిస్తున్న ఆ మహోన్నతుడైన గొప్ప దేవుని చేత మనం ఆశీర్వదించబడిన వారం, యూఆర్ బ్లెస్డ్, మనం ఆశీర్వదించబడిన వారం। ఏమండి, మనం అలా ఆశీర్వదించబడాలంటే మనం ఏం చేయాలి అనే మాటలు మీకు నేను కొన్ని విషయాలు తెలియపరచబోతున్నాను। మొదటి మాట, ఇదే కీర్తనలో 9వ వచనం అంటాడు, ఇజ్రాయేలీలారా యెహోవాను నమ్ముకునుడి, ఆయన సహాయంగా కేడెంగా ఉండబోతున్నాడు। అహరోను వంశస్థులారా యెహోవాను నమ్ముకునుడి, ఆయన సహాయముగా కేడెముగా ఉండబోతున్నాడు। యెహోవాయందు భయభక్తులు గలవారులారా యెహోవాయందు నమ్మిక ఉంచండి, ఆయన సహాయంగా కేడెముగా ఉండబోతున్నాడు। ప్రియ దేవుని పిల్లలారా, రిపీటెడ్గా ఒకే మాట, ఆయన సహాయంగా ఉండబోతున్నాడు, ఆయన కేడెంగా ఉండబోతున్నాడు। ఎవరికి? పైన అన్నాడు ఇజ్రాయేలీలారా, రెండవది అన్నాడు అహరోను వంశస్థులారా, మూడవది అంటున్నాడు యెహోవాయందు భయభక్తులు గలవారులారా। ప్రియ దేవుని పిల్లలారా, మనం ఆయనకి భయపడుతూ ఆయన భక్తి చేస్తే, ఆయనకి మనం భయపడుతూ ఆయన భక్తి చేస్తే, అంటే ఎలా భయపడాలి? ప్రతి విషయంలో ఈ మనుషులకు మనం భయపడాల్సిన అవసరం లేదండి। మనం ఎవ్వరికి భయపడకపోయినా పర్వాలేదు, కానీ మన ప్రక్కనే మన ప్రభువు ఉన్నారు, ఆయన మనల్ని చూస్తున్నారు, ఆయన మన మాటలు వింటున్నారు, ఆయన మనల్ని గమనిస్తున్నారు అనే ఒక భయంతో మనం శ్రద్ధగా భక్తి చేస్తూ ఉంటే, అలా దేవునికి భయపడుతూ భక్తి చేస్తే ఆయన ఏం చేస్తాడంట? ఆయన మనకు సహాయంగా మనకు కేడంగా ఉంటాడంట। అంటే అలా మనం ఆయనకి భయపడుతూ ఉంటే ఆయన మనకు సహాయంగా, ప్రతి విషయంలో ఆయన మనకు సహకారిగా సహాయంగా ఉంటాడు, ఆయన మనకు కేడంగా, అంటే ఒక అండగా ఒక ఆధారంగా ఒక ధన్నుగా మనకు ఉంటాడు ఆయన। అలా మనకు ఉండాలంటే మనము ఆయనకు భయపడుతూ మనం భక్తి చేయాలి। రెండో మాట, ఆయనకు భయపడుతూ భక్తి చేయటం వల్ల మనం చిన్నోళ్ళం కానివ్వండి పెద్దోళ్ళం కానివ్వండి, ఆయనకు భయపడుతూ భక్తి చేయటం వల్ల ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు అంటాడు। చూడండి 13వ వచనంలో, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును। ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు। ఈ రోజున మనల్ని ఆశీర్వదించేది ఈ భూమి ఆకాశాలను సృజించిన దేవుడే కదా। ఆయన మనల్ని ఆశీర్వదించాలంటే ఆయన యందు భయం కలిగి మనం భక్తి చేస్తూ ఉండాలి కనుక మూడో పని మనం ఏం చేయాలంటే, మనం చేయాల్సిన మూడో పని 17వ వచనం 18వ వచనం అంటాడు, మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారు యెహోవాను స్తుతించలేరు వాళ్ళు। మనమైతే దేవుని చేత ఆశీర్వదించబడిన వారం కాబట్టి ఇది మొదలుకొని నిత్యము యెహోవాని స్తుతిస్తాం, యెహోవాని స్తుతిస్తాం। ప్రియ దైవ జనాంగమా, మనం దేవుని చేత ఆశీర్వదించబడిన వారం కనుక మనం ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించాలి। మౌన స్థితికి వెళ్ళిపోయిన వాళ్ళు అంటే మృతులు యెహోవాను స్తుతించలేరు కదా వాళ్ళు। మనల్ని దేవుడు సజీవ లెక్కలో ఉంచారు, మనల్ని దేవుడు ఆశీర్వాదానికి వారసులుగా చేశాడు, మనం ఆశీర్వదించబడిన వారం కనుక మనం ఆయన్ని స్తుతించాలి। మూడు పనులు మనం చేయాలి। ఒక పని ఏంటండి? ఆయనను నమ్ముకోవాలి, ఫస్ట్ మనం నమ్ముకోవాలి। రెండవ పని మనం ఏం చేయాలి? ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి। మూడో పని మనం ఏం చేయాలి? మనం ఆయన్ని నిత్యం స్తుతిస్తూ ఉండాలి, ఆయన చేసిన మేళ్ళన్నిటిని బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి। ఎందుకంటే స్తుతించడం అంటే దేవునికి చాలా ఇష్టం, ఈ లోకంలో మనం ఆయనకి వెండి బంగారాల ఆస్తిపాస్తులు ఇచ్చే కంటే మనం గంటల తరబడి ప్రార్థన చేసేదానికంటే ఎక్కువగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే దేవునికి చాలా ఇష్టం కనుక ఈ మూడు పనులు చేద్దామా ఆయన్ని నమ్ముకునాలి రెండవది ఆయనకి భయపడుతూ భక్తి చేయాలి ఆయన్ని స్తుతించాలి ఇలా చేస్తే ఆయన అంటున్నాడు మనల్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు మనకు తోడుగా ఉండబోతున్నాడు ఈ వాగ్దానం మనందరి పట్ల మంచి దేవుడు నెరవేర్చును గాక ఆమేన్ నేను మీ కోసం ప్రార్థన చేయబోతున్నాను పరిశుద్ధుడా ప్రేమగల యేసురాజా మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి నీ బిడ్డలను మీరు ఆశీర్వదించమని ప్రతి వ్యక్తిని మీరు ఆశీర్వదించి దీవించమని ఈ కొద్ది మనవులు నజరుడని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి మృతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్ మే గాడ్ బ్లెస్ యు ఆల్ థ్యాంక్ యూ చిన్న గమనిక ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8:30 వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కోడికలు జరుగుతున్నాయి దయచేసి ఇంతకుముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కోడికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభువు మీకు మనవి చేస్తున్నాం చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి ఇంతకుముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు మిమ్మల్ని అందరినీ మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7 గంటల నుండి జరిగే మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం మే గాడ్ బ్లెస్ యు ఆల్ థాంక్యూ